విశాఖలో ఓ బిల్డర్ రౌడీయిజం చేశాడంటూ బాధితులు ఆందోళనకు దిగారు. బిల్డర్ మోసం చేశాడంటూ వారు ఆరోపిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కూడా వారు ఆరోపిస్తున్నారు. విశాఖలో ఓ బిల్డర్ రౌడీయిజం చేశాడు. కంచరపాలెంలో బాధితులంతా ఆందోళన చేస్తున్నారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బిల్డర్ మోసం చేశాడంటూ బాధితులు ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ బిల్డర్ ఇంటి ఓనర్లను రౌడీయిజం చేశాడు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను బాబు అందిస్తారు. శ్రీను, చెప్పండి, అసలు ఏం జరిగింది? క్రాంతి, ఏదైతే విశాఖ నగరంలో కంచరపాలెం సమీపంలో హ్యాపీ హోమ్స్ అనే ఒక పెద్ద ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ లో సుమారు 380 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే 380 ఫ్లాట్లకు సంబంధించి లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. 50 నుంచి 80 లక్షల వరకు కూడా ఆ ఫ్లాట్లు ఎవరైతే బిల్డర్ సత్యానందం ఉన్నారో ఆయన అమ్మడం జరిగింది. అయితే ఇప్పటికే మొత్తం 380 ఫ్లాట్లలో దాదాపు 250 ఫ్లాట్లకు ఆక్యుపెన్సీ కూడా జరిగింది. అయితే లక్షలాది రూపాయలు చెల్లించిన అపార్ట్మెంట్ వాసులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో బిల్డర్ విఫలమయ్యారంటూ వాళ్ళు బిల్డర్ ని నిలదీయడం జరిగింది. పలుమార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఏదైతే శానిటైజేషన్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, అదేవిధంగా ఏదైతే వాటర్ మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు లక్షలాది రూపాయలు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మాకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి వాళ్ళు ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. అదే సమయంలో మొత్తం ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కోసం ఏడాది ముందే డబ్బు మాత్రం కూడా చెల్లించుకున్నారు కాబట్టి వారి తంటి కూడా పకడ్బందీగా చేయాలి, సెక్యూరిటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఏదైతే బాధితులు బిల్డర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే బిల్డర్ అయితే పన్నింటికి పోగా రేపు చేస్తాం మాఫ్ చేస్తాం అంటే ఇన్ని రోజులు తోచుకురావడం జరిగింది. ఇప్పుడు గట్టిగా ఏదైతే అపార్ట్మెంట్ వాసులు అంతా కూడా యాక్మై ఒక యూనిటీగా ఒక కమిటీగా ఏర్పడి బిల్డర్ పై ఒత్తిడి తేవడంతో ఒక అక్కడ ఏదైతే నిన్న రాత్రి అపార్ట్మెంట్ వద్ద అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని బిల్డర్ కు ఫోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బిల్డర్ అక్కడికి రావడం జరిగింది. అయితే బిల్డర్ కు వారికి మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఈ వాగ్వివాదంలో ఏదైతే మీరు లక్షలాది రూపాయలు మా చేత వసూలు చేసుకుని ఈ రోజు కనీస మాసం వాళ్ళు మొదటి కోసం కల్పించకపోతే ఎలా అంటే వీళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఘర్షణ జరిగింది. ఎవరైతే బిల్డర్ సత్యానంద్ ఉన్నారో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పరిస్థితి, నేను నాకు నచ్చినట్టు చేస్తాను, నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మీరు కాకపోతే ఇంకొకరు నాకు అపార్ట్మెంట్ కొనుక్కుంటారు తప్ప మీతో నేను రాజీ గ్రహణం అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదే సమయంలో ఏదైనా మహిళలని చూడకుండా దుర్భాషలాడడం, అదేవిధంగా అంత ఏదైతే ఉన్నారు నా ఒక తుపాకీ అతనితో పాటు ఉంది, ఈ తుపాకీని బయటికి తీసి వాళ్ళందరినీ కూడా మీరు ఏదైనా ఎదురు తిరిగితే కాల్చి పారేస్తాననే వాళ్ళని బెదిరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా బిల్డర్ ఒక్కసారిగా గన్ తీయడంతో కొంత అరాస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వెంటనే కంచరపాలెం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే బిల్డర్ కూడా మాకు పోలీసులు చూసి రాజకీయ అన్నదండలు ఉన్నాయి, మీరు ఏమీ చేయలేరని చెప్పి సవాల్ చేస్తున్నంతో కొంత వాళ్ళు బిల్డర్ ఎవరైతే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత భయపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బిల్డర్ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పరోక్షంగా పోలీసులు కూడా బిల్డర్కి ఒప్పాసు పలికినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులంతా కూడా రాత్రి కంచరపాలెం పోలీస్ స్టేషన్ మీద కూర్చొని ఆందోళన చేసిన పరిస్థితి, అదేవిధంగా బిల్డర్కి సంబంధించి ఆ బెదిరింపులపై ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. క్రాంతి,